బొగ్గు నుంచి కరెంటు మ్యాక్సిమం ఆపాలి అదే సందర్భంలో పెట్రోల్ డీజిల్ వాహనాలని మ్యాక్సిమం ఆపాలి లేకపోతే ప్రపంచం పర్యావరణ కారణంగా సర్వనాశనం అయిపోయి ఇక భవిష్యత్తులో మళ్ళీ పాతరాతి యుగంలాగా అయిపోయే పరిస్థితి ఉంటుంది యాసిడ్ వర్షాలు లేకపోతే కనుక ఎండిపోయిన భూములలో ఎతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పటికే నాలుగు వందల నుంచి ఐదు వందల గజాలు తవ్వినా కూడా నీళ్లు రానటువంటి ప్రాంతాలు అనేకం ఉన్నాయి ప్రపంచమంతా అదే పరిస్థితి వస్తే కనుక చివరికి నీటి కోసం కొట్టుకు చచ్చిపోయేటువంటి పరిస్థితి వస్తుంది ఇలాంటి దశలో విద్యుత్ ఆధారిత వాహనాలు విద్యుత్ అధిక వాడకంకి కావాల్సినటువంటిది బొగ్గుతో కాకుండా విడిగా దీంట్లో సోలార్ డెవలప్ చేస్తున్నారు విండ్ డెవలప్ చేస్తున్నారు అదే కాకుండా ఇప్పుడు సముద్రపు అలల నుండి కూడా విద్యుత్ తీసేటువంటి ప్రాజెక్టు ఓకే అయింది సముద్రపు అలల నుండి విద్యుత్తును తయారు చేసేటువంటి అతి గొప్ప టెక్నాలజీని త్రిభు ఐఐటి మద్రాసు వాళ్ళు కనిపెట్టారు అమెరికా బ్రిటన్ ఇజ్రాయెల్ దేశాలకే పరిమితమైనటువంటి ఈ టెక్నాలజీ ఇప్పుడు స్వదేశీయంగా మనవాళ్ళే తయారు చేశారు భారత్కి టోటల్గా ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉండటం ఈ తీర ప్రాంతాల నుండి వచ్చే సముద్ర పాలం నుండి ఏకంగా యాభై నాలుగు గిగావా బైట్ల విద్యుత్ని ఉత్పత్తి చేయొచ్చని మద్రాస్ ప్రొఫెసర్లు చెప్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ కొత్త టెక్నాలజీని అమల్లోకి తీసుకురావడానికి సిద్ధపడుతున్నారు ఇదే జరిగితే కనుక అన్ విద్యుత్ కంటే కూడా అద్భుతమైనటువంటి హైడల్ పవర్ అతి తక్కువ రేటుకు వస్తుంది అరవై పైసల నుంచి రూపాయికే వస్తుంది ఇదే జరిగితే ఒక అద్భుతం అని చెప్పాలి